రకాలోకంకి స్వాగతం ఒక జైలులో ఉన్నటువంటి వ్యక్తికి ఇంట్లో తండ్రికి అనారోగ్యం చేసిందని లేకపోతే ఆయనకు యాంజియోప్లాస్టీ జరిగిందని తెలియగానే అతను కోర్టుని నాకు ఒక నాలుగు గంటల సమయం ఇవ్వండి మా నాన్నగారిని చూసొస్తానని అడుగుతాడు అడిగితే న్యాయస్థానం కూడా మానవతా దృక్పథంతో నాలుగు గంటలు ఐదు గంటలు పెరోలిస్తుంది కొన్నిసార్లు రోజులో పెరోల్ కూడా ఇచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి ఈ రకంగా పెరోల్ పొందిన తరువాత ఆ వ్యక్తి మొట్టమొదట ఏం చేస్తాడు బిరబిర చరచర ఉరుకున పరుగున వచ్చి తండ్రిని చూస్తాడు తండ్రిని కౌగులించుకుంటాడు కుటుంబ సభ్యుల్ని పలకరించుతాడు నాలుగు మాటలు మాట్లాడతాడు భావోద్వేగానికి గురైతే నాలుగు కన్నీటి చుక్కలు కారుస్తాడు ఆ తర్వాత అప్పగింతలు పెడతాడు మళ్ళీ వచ్చినంత వేగంగా జైలుకెళ్ళిపోతాడు కానీ ఇటీవల ఒక వ్యక్తికి ఇలాగే తండ్రికి యాంజియోప్లాస్టీ జరిగింది అంటే ఢిల్లీలో అతనికి పెరోల్ ఇచ్చారు నాలుగు గంటల పెరోల్ ఇచ్చారు ఎందుకంటే అతని జైలు ఢిల్లీయే అతను ఉండేది ఢిల్లీ కాబట్టి పోను రాను తండ్రిని చూసేందుకు అంతా లెక్క వేసుకుని న్యాయస్థానం ఆయనకి నాలుగు గంటల పెరోల్ ఇచ్చింది ఈ నాలుగు గంటల పెరోల్లో ఆయన తన కాలనీలో చేరగానే ఒక అద్భుతమైనటువంటి స్వాగత సత్కారం జరిగింది పెద్ద ఊరేగింపు జరిగింది నినాదాలు ఇవ్వడం జరిగింది అతను చరచరా నడుచుకుంటూ వచ్చాడు అతనికి పూలమాలలు వేసేవాళ్ళు పూలమాలలు వేశారు అభినందనలు చెప్పేవాళ్ళు అభినందనలు చెప్తున్నారు షేక్ హ్యాండ్స్ ఇస్తున్నారు అతను చివరికి తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పటికే సమయం అంతా గడిచిపోయింది తండ్రిని చూడటానికి చాలా కొద్ది సమయం లభించింది ఆ తర్వాత మళ్ళీ అదే రకంగా ఊరేగింపుతో జిందాబాద్ జిందాబాదులు పాయిందాబాద్ పాయిందాబాద్ నినాదాలతో అతను మళ్ళీ జైలుకి వెళ్ళాడు అనుకోండి ఈ రకమైనటువంటి పెరోల్ని పొంది పెరోల్ని కేవలం ఒక ప్రచార సాధనంగా తన యొక్క రాజకీయ లక్ష్య సాధన కోసం ఉపయోగించుకున్నాడు అనుకోండి ఆ వ్యక్తికి ఇచ్చినటువంటి పెరోలు సద్వినియోగమైనట్ట ఆలోచించాల్సినటువంటి విషయం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో డొనాల్డ్ ట్రంప్ ఢిల్లీకి వస్తున్నటువంటి సమయంలో ఢిల్లీలో ఉన్నటువంటి మతతత్వ శక్తులన్నీ కలిసి తూర్పు ఢిల్లీలో చాలా పెద్ద మత మత ఘర్షణలకు దారి ఒక పోలీస్ ఆఫీసర్ అంకిత్ శర్మ అనేటువంటి పోలీస్ ఆఫీసర్ని నాలుగు వందల కత్తి పోట్లు పొడిచి చంపేశారు ఆయన శవాన్ని ఒక నాళాలో పారేశారు చాలా ఇళ్లను తగలబెట్టేశారు కార్పొరేటర్ ఇంటి మీద నుంచి వడిసెలలు విసిరి దానికోసం ప్రత్యేకంగా ఒక స్టాండ్ ఫిక్స్ చేసి పెద్ద పెద్ద రాళ్లను పంప విసరడము కాలుతున్న నూనెని విసరడం ఈ రకమైనటువంటి దాడులు చేయటము హిందువుల ప్రాపర్టీ స్కూల్స్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేయటం దగ్ధం చేయటం జరిగింది రెండు వేల ఇరవై తూర్పు ఢిల్లీలో జరిగింది ఈ సంఘటన జరుగుతున్నటువంటి సమయంలోనే షారుఖ్ పఠాన్ అనేటటువంటి ఒక యువకుడు తుపాకీ తీసుకుని రోడ్డు మీదకి వచ్చాడు రోడ్డు మీదకు వచ్చి ప్రజల్ని కాల్చేందుకు పరుగులు తీస్తూ వస్తుంటే అతనికి ఎదురుగా ఒక పోలీస్ ఆఫీసర్ నిలబడ్డాడు కానిస్టేబుల్ అతను అతను నిలబడితే కానిస్టేబుల్కి తుపాకీ గురి చూసి ఛాతీకి గురి చూసి పెట్టాడు కానిస్టేబుల్ చాలా ధైర్యవంతుడు కావడము ఆ స్థితిలో అతను చాలా దిటవుతో నిబ్బరంగా వ్యవహారం నడపడంతో మిగతా వాళ్ళు వచ్చి ఈ షారుఖ్ పఠాన్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు ఇతను తప్పించుకుపోయాడు కొన్ని రోజుల పాటు ఇతను అజ్ఞాతంలో ఉన్న తర్వాత మొత్తానికి అతను పట్టుబడ్డాడు మతతత్వవాది మతత్వ మతపరమైనటువంటి ఘర్షణలు చేసినటువంటి వాడు అక్రమంగా ఆయుధాలు ఉన్నటువంటి వాడు పోలీసులపైన సర్వసాధారణ ప్రజానీకం పైన ప్రయోగించడానికి వెనకాడనటువంటి వాడు నేరపూరిత కార్యకలాపాల్లో పాల్గొంటున్నటువంటి వ్యక్తికి నాలుగు గంటల పెరోలు వస్తే అతనికి ఒక స్వాగత ఊరేగింపు జరుగుతోందంటే ఆ వ్యక్తి కన్నా కూడాను ఆ వ్యక్తిని సమర్థిస్తున్నటువంటి సముదాయం ఏదైతే ఉందో మత ఘర్షణలకు పాల్పడి ఎదుటివాణ్ణి చంపడానికి ముందుకొచ్చి మతపరమైనటువంటి దాడులకు సిద్ధపడ్డటువంటి ఒక దురహంకారికి స్వాగత సత్కారాలు చేయటము దానిని స్థానికంగా ఉన్నటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా వాళ్ళని అతన్ని పెద్ద హీరోలా చూపించటము స్మగ్లింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి అక్రమ ఆయుధంతో మతపరమైనటువంటి దాడులకు పాల్పడ్డాడు అతన్ని నెత్తికెక్కించుకునేటువంటి ప్రయత్నం చేశారు ఈ నాలుగు గంటల్లో అతనికి ఒక పెద్ద ఊరేగింపు తీసేశారు నిజానికి ఈ రకంగా ఊరేగింపు తీసినటువంటి వాళ్ళ మానసికత నిన్నగాక మొన్న కేరళలో ఎస్డిపిఐ ఊరేగింపు జరుగుతుంటే చిన్నపిల్లవాడు హిందువులారా జాగ్రత్త మిమ్మల్ని చంపేస్తాం ముస్లిముల్లా క్రైస్తవులారా జాగ్రత్త మీకు సమాధులు కూడా దక్కవు ఈ రకమైనటువంటి నినాదాలు చేస్తూ జ్ఞానవాపి మాదే బాబరి మాదే మళ్ళీ అక్కడ మేము సజ్జదాలు చేస్తాం ఈ రకమైనటువంటి నినాదాలు పసిపిల్లవాడు ఇస్తున్నాడు పసిపిల్లవాడికి ఎవరో నేర్పించారు కానీ అతను నినాదం ఇస్తుంటే పక్కన నిలబడి గొంతు కలిపినటువంటి వందలాది మంది ఏ మానసికతతో ఉన్నారో అదే మానసికత ఢిల్లీలోని జహంగీర్ ఢిల్లీలోని తూర్పు ఢిల్లీలో జరిగినటువంటి మత దోషిలో కనిపించింది ఇటీవల జహంగీర్పురాలో కూడా అన్సర్ అనేటటువంటి మామూలుగా అక్కడ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పాత సామాన్లు అమ్ముకునేటటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అతను తగ్గేదేలే అన్నటువంటి భంగిమను ప్రదర్శిస్తూ వెళ్ళినటువంటి ధోరణిని చూసినట్లయితే ఈ దేశంలో మత ఘర్షణలను పెద్ద ఎత్తున పెంచడానికి ఆ రకంగా మత ఘర్షణలకు కారకులైన వాళ్ళకి దానిలో సమిధలైన వాళ్ళకి సాధనాలవుతున్నటువంటి వాళ్ళకి ఒక రకమైనటువంటి ఉన్మాదాన్ని నింపి నూరిపోస్తున్నటువంటి ఆ సిద్ధాంతం ఏమిటి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఏ సిద్ధాంతము వాళ్ళని హత్యలు చేసి దాడులు చేసి రామభక్తులపైన రాళ్లు విసిరిన తరువాత వాళ్ళ పైన కత్తి కటార్లతో దాడి చేసిన తరువాత తగ్గేదేలే అని వెళ్ళేటటువంటి దుస్సాహసాన్ని ఇవ్వగలుగుతోంది ఏ ఆలోచన విధానము వాళ్లకు పోలీసులకు సర్వసాధారణ నిరపరాధులైన ప్రజలకు తుపాకీ చూపించి కూడా ఆ తరువాత ఛాతీ విరుచుకొని ఊరేగింపుగా ఇంటికి రా వచ్చేటటువంటి ఒక రకమైనటువంటి మొండిధనాన్ని ఇస్తుంది ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది సముదాయంలో ఉన్నటువంటి పెద్దలు జ్ఞానులు నిజానికి సమాజానికి మార్గదర్శనం చేయవలసినటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ మతతత్వవాదము తలకెక్కినటువంటి వాళ్లకు సరైన బోధనలు చేయకపోతే ఈ దేశంలో శాంతి భద్రతలకి ప్రమాదము ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశం యొక్క అభివృద్ధి కూడా అసాధ్యమవుతుంది ఎందుకంటే ఈ రకంగా అల్లర్లు లేకపోతే డ్రగ్స్ స్మగ్లింగు లేకపోతే ఈ రకమైనటువంటి అక్రమ ఆయుధాల చేరవేత వంటి రోహింగ్యాలను బంగ్లాదేశీలని సెటిల్ చేసేటటువంటి దృక్పథ ఉన్నటువంటి ఓటు బ్యాంకులుగా కొన్ని సముదాయాల్ని మార్చేటటువంటి ఈ తత్వం ఉన్నటువంటి వాళ్లకు ఆ సముదాయానికి చెందినటువంటి మేధావులు బుద్ధిజీవులు తెలివైన వారు చదువుకున్న వారు బోధించినట్లయితే ఇది ఆ సముదాయానికి ప్రమాదం ఆ సముదాయం మీద ఒక ముద్ర పడిపోతుంది దాంతోపాటు ఈ రకమైనటువంటి నేరగాళ్లు హీరోలుగా చలామణి అయ్యేటటువంటి రోజు వస్తుంది దురదృష్టవశాత్తు ఇటువంటి దృశ్యాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి ఈ దేశపు జనత దృఢంగా బలీయంగా వ్యవహరించినట్టయితే పాలకులు పోలీసులు దృఢంగా వ్యవహరించినట్టయితే ఇటువంటి దోషులకు ఇటువంటి ద్రోహులకు ఇటువంటి మతఛాందసవాదులకు తగిన గుణపాఠం చెప్పేటటువంటి పరిస్థితి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి